కేజీఎఫ్ సినిమాతో తెలుగులో విపరీతంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలవగా తెలుగులో యష్ మూవీస్ కి క్రేజ్ ఏర్పడింది. కానీ ఎందుకనో యష్ నటించిన కన్నడ సినిమాలు పెద్దగా తెలుగులో డబ్ కాలేదు. కానీ రీసెంట్ గా యష్ నటించిన కన్నడ మూవీ గజకేసరి అదే పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మగధీర స్టైల్లో పునర్జన్మల కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా తెలుగులో పెద్దగా ప్రచారాలు లాంటివి చేయకుండా డీసెంట్ థియేటర్ కౌంట్ లో రిలీజ్ చేయడం విశేషం. ఆల్మోస్ట్ 150 వరకు థియేటర్స్ లో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయగా కలెక్షన్స్ పరంగా మాత్రం నిరాశనే మిగిలించింది ఈ సినిమా. తెలుగు రైట్స్ కోసం నిర్మాత ఏకంగా 15 లక్షల వరకు ఖర్చు చేశారట ఈ సినిమా కోసం. థియేట్రికల్ రన్ లో బాక్సాఫీస్ దగ్గర సినిమా డెఫిసిట్ లో నెగటివ్ షేర్లను మొదటి రోజు నుండే సొంతం చేసుకోగా పోటీ కూడా తీవ్రంగా ఉండటంతో జనాలు ఏ సినిమాకి వెళ్లాలో తెలవక ఈ సినిమాను కంప్లీట్ గా సైట్ చేసేశారు. దాంతో సినిమాకు పెద్దగా కలెక్షన్స్ ఏవి రాలేదు. ఓవరాల్ గా ఆ ఎఫెక్ట్ వర్కింగ్ డేస్ లో కూడా కొనసాగగా షేర్స్ ఏమి సొంతం చేసుకోలేకపోయిన ఈ సినిమా మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర తెలుగులో 6 నుండి 7 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ను సొంతం చేసుకుందని సమాచారం. అవి కూడా డెఫిసిట్ లు నెగటివ్ షేర్లు తీయకుండా చెప్పిన లెక్కగా చెప్పుకోవాలి. దాంతో 15 లక్షల రేంజ్ రేటుకు సినిమా తీవ్ర నష్టాలనే మిగిలించిందని చెప్పాలి. కానీ నిర్మాత ఈ సినిమా తెలుగులో శాటిలైట్ రైట్స్ రూపంలో తను పెట్టిన డబ్బు రిటర్న్ వస్తుందని ఆశతో ఉన్నారు. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కానీ కేజీఎఫ్ చాప్టర్ 2 మాత్రం రికార్డులను తెలుగులో సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.